నల్గొండ జిల్లా మిర్యాలగూడ వేములపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలను ఈ రోజు వేములపల్లి మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చూసుకోండి రండి తెలుసు ముందుకు భారతమ్మ రాచూరి బాబు ముందుకు రండి సీరియల్ రండి భారతమ్మ జానకమ్మ తర్వాత నారాయణ సుజాత సుజాతమ్మ రాగలుగుతుందా పైకి సుజాతమ్మ రాగలుగుతుందా రామస్వామి విజయలక్ష్మి సుజాతమ్మని తీసుకురండి లేకపోతే అక్కడ సుజాత ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు సంగీత మేడం తర్వాత గుర్రం విమానం ఆమెకు కిందనే ఇవ్వండి తులసి ఆమె నడవలేకపోతే కింద ఇవ్వండి సుజాత రామ విజయలక్ష్మి గుర్రం విమానం గారు హుసేన్ బి రామస్వామి గుర్ర మల్లమ్మ అన్న పేరు చెప్పండి పేరు చెప్పండి ఓకే ఓకే ఆగండి మీరు అందరు కింద ఈ మధ్య ఒకసారి మొత్తం వీడియో తీసినారు ఈ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడుకునే వాళ్ళ అందరికీ కూడా ఫోటోలు తీసి అక్కడ చేనేత కార్యక్రమం దగ్గర వేశారు తీసపోయి వేస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారంటే నిజంగా మేము ఆత్మస్థైర్యంగా మాకు గవర్నమెంట్ ఈ విధంగా మమ్మల్ని చేనేత చీరలు తయారు చేయించి మరి మా నిజంగా కూడా మా చీరలు ఈ విధంగా కట్టుకొని బతుకమ్మ ఆడుతున్నారు నిజంగా మేమందరం కూడా మాకు చాలా ఇవాళ ఆత్మసంతృప్తిగా ఉన్నామని చెప్పి వాళ్ళ ఫీలింగ్ అంటే మనం కట్టుకుని చీరలు చూసి వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఆత్మ ఇలా సంతృప్తిగా ఉండి ఒక్క మరణం కూడా లేకుండా ఇలా చేనేత సహకార వాళ్ళు ఈ 5 సంవత్సరాల నుంచి మన ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఒక్కరు కూడా చనిపోయిన వాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళకు తృప్తి మనందరం కట్టుకునేవన్నీ కూడా రోజు వీడియోలో చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు ఓహో నేను నేర్చిన చీర పలానా అక్కగారు వేములపల్లి పలానా అక్క కట్టుకుని బతుకమ్మ ఆడింది అనేది వాళ్ళకి సంతృప్తి వాళ్ళ ఇదిలో వాళ్ళ కళ్ళలో వెలుగు వెలుగుతున్నందుకు మరి వాళ్ళకి అందరికి సంతృప్తిగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారి కార్యక్రమం పెట్టి వాళ్ళతో నేర్చి ఎంత మనం అందరం ఎంత రుణపడి ఉండాలంటే వాళ్ళు సంతోషంగా బతుకుతున్నారు కొన్ని ప్రాణాలు మనం ఇలా వాళ్ళకి వాళ్ళ సంతోషంలో మన భాగమై మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు అది కాకుండా మీ యొక్క మీరు కొన్ని విషయాల్లో మీరు బాగా వేములపల్లి ప్రజలు ఆలోచించాలి ఇది మీరు ఎందుకు మరి వేములపల్లి నాకు అర్థం కాని పరిస్థితి అసలు బంగారం పెట్టినా కూడా మీరేమి మారే పరిస్థితి లేదు వేములపల్లి లేకపోతే పైనుంచి ఏదన్నా దింపాలి ఇంటి మీదకి ఏమన్నా బంగారం గనులు గనులు దింపితే ఏమన్నా మారుతా అది కూడా నాకు నమ్మకం లేదు ఇంట్లో వేసుకొని మళ్ళీ యథావిధి గనం ఇవాళ ఒక మీ వేములపల్లిలో మీ పెన్షన్లు 800 మంది కంటే సంవత్సరానికి మీరు ఎంత డబ్బు వస్తుందో మీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు మీ ఇళ్ళకి ఇచ్చిన డబ్బు అర్థం కావట్లేదు మీకు 700 మందికి సుమారుగా 700 మందికి నెలకి 140,000 14 లక్షల రూపాయలు మీ ఇళ్ళకి కేసీఆర్ గారు పంపుతున్నారు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా ఇవ్వాలని కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం ఇంకా మీ ఏమైనా మిగిలిపోయి ఉన్నాయి కూడా చెప్తే మేము అవన్నీ కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా